में कटोरा लेकर के न्याय की भीख अभी आज भी मांग, घरों में चमचागिरी करा रहे हैं, नौकरी अपने घरों में करा रहे हैं, अपने रिलेटिव के घरों में ఆఫీసర్స్ ఇంట్లో పంపుతున్నారు పనిచేస్తున్నందుకు. ప్రతి ఆఫీసర్కి కూడా అలవెన్స్ వస్తుంది సపరేట్గా వాళ్ళ ఇంట్లో పని చేయించుకున్నందుకు. జై హింద్, నమస్తే, మై హరిందర్ ఫౌజీ. जैसा कि मैं अपने भारतीय सेना की जवानों की जो यातनाएं, जो पीड़ाएं, जो सहायक सिस्टम के नाम पे जो जवानों का शोषण जो कर रहे हैं बड़ी सिस्टम के नाम पे, और भारतीय सेना को जो लगातार हमारे उच्चतम अधिकारी जो खोखला कर रहे हैं, उस चीज के लिए जब मैं इस आवाज को लगातार अपने रक्षा मंत्री महोदय तक और अपने तमाम जनरल CDS तक जब इस चीज को रखता हूं. नमस्ते, నేను మీ PNR. మనం కొద్ది రోజుల క్రితం సైనికుల మీద ఒక వీడియో చేశాం. అప్పుడు కేవలం ఒక్కడే సైనికుడు, ఆ తర్వాత మరొక వీడియో చేసాం, అప్పుడు ఇద్దరు, కానీ ఇప్పుడు అది రెట్టింపు సంఖ్య అయింది, మరొక ఇద్దరు చేరారు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా నాయక్ సార్, ఆ ర్యాంక్ ఊరికే రాదండి. కనీసం 8 నుండి 10 సంవత్సరాలు కష్టపడాలి, ఎన్నో టెస్టులు పాస్ అవ్వాలి, BPT, PPT, ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ పాస్ అయితే కానీ ఆ ర్యాంక్ రాదు. అలాంటి నాయక్ సార్ని కూడా సేనలు బడ్డీలాగా, అంటే ఉల్టా సీదా పనులు, తనకు సంబంధం లేని పనులు చెప్పడం, చేపించడం, తనని మానసికంగా ఫిజికల్గా టార్చర్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు సర్వింగ్లో ఉన్న సోల్జర్తను. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు రీసెంట్గా మన తెలంగాణలో ఇక్కడ కూడా పోలీసులు మనకి బయటకు వచ్చి ధర్నా చేశారు. సేమ్ అక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కనీసం బయట చెప్తున్నారు, ధర్నా చేస్తున్నారు, అక్కడ అది చేయడానికి కూడా వీలుండదు. ఎందుకంటే మీడియా ఇస్ నాట్ ఎలోడ్, ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోరు, అంటే పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి, కొందరు పట్టించుకున్నా సరే వాళ్ళ మీద మళ్ళీ ఇంకా ఉల్టా ఏదైనా చెప్తారేమో చేస్తారేమో అని చెప్పేసి మంచిగా సార్లు కూడా అలాగే ఉంటారు, కామోషన్ ఉండాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అలా ఉంటుంది అక్కడ. ఇంకా నామ్ హే శంకర్ సింగ్ గుజ్జర్, ఏ సిగ్నల్ కే హీ ఏక్ జవాన్ హే. और ये लगातार उन शोषण से, उन सहायक सिस्टम के नाम पे लगातार उन पीड़ाओं से गुजर रहे हैं, जिसके लिए इन्होंने हमसे संपर्क किया किसी तरीके से कि सर శంకర్ సింగ్ గుర్జర్ సార్ తనే సిగ్నల్ సంబంధించిన సార్, తను ఎలాగోలో హరీంద్ర సార్ని కలిశాడు, కలిసి తన బాధను చెప్పుకున్నాడు, కానీ తను డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే తన సర్వింగ్లో ఉన్న సోల్జర్ తనేమైనా మాట్లాడితే తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే సోల్జర్ తన పరిస్థితులను ఎదుర్కొంటూ భవిష్యత్తును కూడా ఆలోచించలేదు. పోరాడతాడు, నిరంతరం పోరాడతాడు గెలిచేంత వరకు. దానికోసం మద్దతు కోసమే ఇప్పుడు హరీంద్ర సార్ని కలవాల్సి వచ్చింది. అలాగే తనొక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళు అందరూ కూడా కలిసి రక్షామంత్రి మరెవరు ఇంకా చాలామంది నేతల్ని కలిశారు, కానీ ఎక్కడ కూడా వీరికి కనీసం సమయం కూడా ఇవ్వలేదు మాట్లాడేందుకు. మాట్లాడండి, కనీసం ప్రజలైనా సరే సపోర్టివ్గా ఉండండి. ఎందుకు ఇవ్వట్లేదు అడగండి, ప్రశ్నించండి, సపోర్ట్ చేయండి. దయచేసి సోదర్స్ బాధని అర్థం చేసుకోండి. नौकरी अपने घरों में करा रहे हैं, अपने रिलेटिव के घरों में. भारतीय सेना का जो कुक होता है वो अधिकारी के घरों में जाता है वेटर ड्यूटी करने. उसके ఒక సోల్జర్ని అధికారి వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా వంట చేసేందుకు పెట్టుకుంటారు. అలా పెట్టుకునే అర్హత లేదు, ఎందుకంటే వాళ్ళకి సపరేట్గా డబ్బులు వస్తాయి, దానికోసం అలవెన్స్ వస్తుంది వాళ్ళకి ఒక పని మనిషిని పెట్టుకోవడానికి. వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా ఏ చేసినా కూడా వాళ్ళ ఇంట్లోకి పంపిస్తారు, పెట్టుకుంటారు వాళ్ళని అందులోనే పని చేసుకుంటుంది. ఒక మామూలుగా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన వ్యక్తి ఒక సోల్జర్గా మారడం కోసం ప్రభుత్వం చాలా కొన్ని లక్షల రూపాయలను ఖర్చు చేస్తుంది తన మీద. అలాంటి వ్యక్తిని తను నేర్చుకున్న ట్రేడ్ వర్క్ని మనం మొత్తం సేవ కోసం కాకుండా కేవలం ఒక అధికారి కోసం, వాళ్ళ కోసం వాడడం చేస్తారు వీళ్ళు. ఎంత వృధా అవుతుందో చూడండి, సమయం మరియు డబ్బు. చూడండి, సోల్జర్ గిన్నె తీసుకొని అడుక్కుంటున్నాడు, న్యాయం, న్యాయ పోరాటం చేస్తున్నాడు. కనీసం ఆలోచించాలి మన నేతలు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, సామాన్య ప్రజలు కూడా దీని గురించి పోరాటం చేస్తున్నారు మన సైనికులందరూ, వారికి మనం అందరం కూడా సపోర్టింగ్గా ఉండాలి. ఆర్ హమారే సైనిక్ భాయ్యో కో హీ నహీ జో దీమక్ కే జైసే హమారీ భారతీయ సేనా కో కమజోర్ కర్ రహే ఉన్ జవానో కో భీ న్యాయ మిల్నా చాహియే. భారతీయ సేనా కో మజబూత్ బనానా హై,
इसलिए ये लड़ाई ये संघर्ष चल रहा है, जल्द से जल्द इसकी जांच हो और इस पे कार्रवाई हो, नहीं तो ऐसे लाखों जवान हमारे साथ जुड़ने के लिए तैयार है। हम नहीं चाहते कि वो सरहद की अपनी बंदूक छोड़ करके ग्राउंड में ऐसे कटोरा लेकर के घूमे। మన మనసు బాగోలేనప్పుడు మనం ఏ పని కూడా సరిగా చేయలేం, అది సైనికుడైనా సరే మనమైనా సరే ఎవరైనా సరే. ఇలాంటి సైనికులు అందరూ కూడా కలిసి బయట న్యాయ పోరాటం చేస్తే, అక్కడ ఆయుధాలను వదిలేసి ఇచ్చేస్తే అది బాగుండదు, మన దేశానికి మంచి పేరు కాదు, అది మనకి మంచిది కాదు. ఇలా జరగక ముందుకే మనం అందరికీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, న్యాయం జరగాలని కోరుకోవాలి. రక్షామంత్రి మహోదయజీ, ప్రధానమంత్రి మహోదయజీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ మహోదయజీ, ఇసే దేశకి ఛవి अच्छी नहीं हो रही है, इसलिए आप जल्द से जल्द इसकी जांच कराइए और उचित न्याय करिए। सरकार, हम हिंदुस्तान की हिफाजत करते हैं लेकिन हमारी कौन करेगा, बार बार यही हमारा आपसे सवाल। रक्षा मंत्री गारु, प्रधानमंत्री गारु, प्रेसिडेंट गारु, लीडर ऑफ द अपोजिशन, एवरैना सरे मीरु एंक्वायरी चेयंडी, आलोचिंचंडी, तेलुसुकोंडी, माकु न्यायं चेयंडी, जल्दी से जल्दी त्वरगा। मेमु देशान्नि कापाडुतां, मम्मल्नि कापाडेदेवरु, ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా ప్రజలందరూ కూడా సైనికులకి సపోర్టింగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ పిఎన్ఆర్, జై హింద్.